రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-13 వచనాలు చదవండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-13 వచనాలు చదవండి. 9 యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఆ చెప్పండి తాతయ్య. సరే, ఈ వచనాన్ని చర్చిల్లో అదే బాప్తిసం పొందిన తర్వాత రక్షణ కలదు అంటే బాప్తిసం ముందే రక్షణ కలుగుతుంది వలన చెప్తున్నారు తాతయ్య. చాలా మంది అయితే నాయన మరి ఇది రైట్ అని మనం అనుకున్నాం అనుకో, వీడు వాడు అపార్థం చేసుకున్నాడు ఈ వచనాన్ని. అదేనాయనా, అదే నువ్వు జాగ్రత్తగా విను, నేను చెప్తాను. మరి యేసు ప్రభు వారు పైకెత్తబడుతూ వెళ్ళిపోతూ చివరిసారిగా మరి ఆయన ఏమన్నాడు? 16వ అధ్యాయం 16వ వచనం మార్కు సువార్త. నలుగురు గుడ్డోళ్ళు నాయన విను, నలుగురు గుడ్డోళ్ళని మాస్టర్ గారు ఏనుగుని చూసి రే ఎలాగుందో చెప్పండి రా అని గుడ్డోడు ఏం చూస్తాడులే, తెడివి చెప్తాడు కదా. అరే నువ్వు వెళ్ళరా ఏనుగు ఎలాగుందో నాకు చెప్పు అనగానే ముందు గుడ్డోడిని పంపించాడు. ఆ గుడ్డోడిని పంపించగానే వాడు ఏం చేశాడంటే శరీరాన్ని తడివి ఓ సింతేనా అని గురువుగారి దగ్గరకు వచ్చి మాస్టర్ గారు ఏనుగు గోడలాగా ఉంది సార్ అన్నాడు. అయితే కూర్చోరా అన్నాడు. రెండో గుడ్డోని పిలిచాడు, రే నాన్న నువ్వు కూడా వెళ్ళరా, ఏనుగు ఎలాగుందో చూడరా, ఏను ఎలాగుందో చెప్పరా అన్నాడు. అప్పుడు వీడెళ్ళి కాలు పట్టుకున్నాడట. కాలు పట్టుకొని తడిగితే పొడవగా స్తంభంలాగా ఉందటది. వీడు వెంటనే వచ్చాడు. నాకు తెలిసిపోయింది ఏనుగు ఎలాగుందా అన్నాడు. ఏట్రా నీకేట్రా తెలిసిందని మాస్టర్ అడిగాడు. ఏనుగు స్తంభంలాగా ఉంది అన్నాడు. మూడో గుడ్డోని పిలిచాడు, ఒరే గుడ్డు వేదవా నువ్వు కూడా వెళ్ళరా, ఎలా ఉందో చెప్పరా అంటే ఆడికి వెళ్ళగానే చెవి దొరికిందట. చెవిని చూసిన తర్వాత వాడు వచ్చాడట. అంటే అప్పుడు పడుకుంది ఏనుగు, వీడు వెళ్ళేసరికి పడుకొని ఉంటుంది, చెవి తగిలింది ఇడిగి, వల్ల తిరిగి వచ్చాడట. నాకు తెలిసింది ఏనుగు చేటలాగా ఉందన్నాడు. ఈలోగా నాలుగో గుడ్డోడు చివరి గుడ్డోడు నిలమన్నాడట. ఒరే బాబు నువ్వు చూడ, నువ్వు వెళ్ళి చెప్పరా ఎలాగుందో ఏంటో ఏనుగంటే వీడెళ్ళి తోకని పట్టుకున్నాడట. ఆశ ఏనుగు తోడలాగా ఉంది సార్ అన్నాడు. ఇంతకీ ఏనుగు గోడలాగుందా, ఏనుగు స్తంభంలాగుందా, ఏనుగు చేటలాగుందా, ఏనుగు తోడలాగుందా? బాగా వినాలి. నలుగురు గుడ్డోలు గనక ఎవడికి ఏనుగు సరిగా కనిపించదు గనక తడివి చెప్పింది రైట్ కాదు. బాప్తీసం తీసుకునే ముందు మారు మనస్సు పొందాలి, మారు మనసుకు ముందు నమ్మాలి, వినాలి. విన్న తర్వాత మారు మనసు పొందుతాడు, మారు మనసు పొందిన తర్వాత నీళ్ళలోకి వెళ్తాడు, నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం పొందుతాడు, ఒప్పుకుంటాడు, అప్పుడు నీళ్ళలో ముంచుతారు, అప్పుడు లేస్తాడు, అప్పుడు వాడికి పరిశుద్ధాత్మ వరం వస్తుంది, రక్షణ వస్తుంది. ఈ లింక్ అంతా ఇలాగుంటుంది. ఈ నలుగురు గుడ్డోళ్ళలో ఒక గుడ్డోడు రోమాపత్రిక 10వ అధ్యాయం చూశాడు, ఒక గుడ్డోడు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం చూశాడు, ఒక గుడ్డోడు అపోస్తలుగా 2వ అధ్యాయం 38వ వచనం చూశాడు. ఇవన్నీ చూస్తే ఈ దరిద్రులు ఎవరికి కూడా అసలు ఏనుగు ఎలాగుంటుందో తెలీదు. మీ తాతయ్య పుట్టినంత వరకు ప్రపంచ మానవాళిలో క్రైస్తవ దొంగ సన్నాసుల్లో ఎవరికి బైబుల్ తెలీదు. ఈ విషయం చాలా తప్పు కుట్టుకున్నాను తాతయ్య. తప్పింది పట్టుకుంటాడు గుడ్డోడు, మళ్ళీ నువ్వు ఆడది నిన్ను తప్పు పట్టుకోవడం ఏంటి? ఉన్న వాడికి ఉన్న పనులు కూడా పొడిచాడికి ఆడలు తప్పు పట్టుకుంటాడు. బైబుల్ రాదు ఆయన వాడుతూ ఒరే ఇది కాకిరా అంటే కోకిలా అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు చెప్పు మరి. సూపర్గా 4 ఇచ్చి పంపించానక్కి ఆడితో వాదనట్టాడు దరిద్రుడాడు, వాడికి ఏం తెలియదు. ఒరే నువ్వు పట్టుకున్న గొర్రెకి 4 కాలు రా అన్నావు అనుకో, లేదు 3 అంటాడు. ఏం చేస్తావు వాడిని? విననివాడిని విననివానిగానే ఉండనిమ్మో అని బైబిల్ క్లోజ్ చేసి ప్రణాళికలో రాశాడు ఆయన. వినని వేదవాళ్ళని విననగా వారిగానే ఉండండి. ఎవడని వినలేదు అనుకోండి, ఆడికి మీరెందుకు చెప్తారు? ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, ఎవ్రీథింగ్ వేస్ట్.
పాఠం నేర్చుకునే వాడికే బడి పంతులు పాఠం చెప్తాడు. పాఠం నేర్చుకునే వాడికి వీధిలో పంపించి గోడ కూర్చేసి శుభ్ర కుమ్మేయండి, సాయంకాలం 4 గంటలకు దరిద్రుడే పోతాడు బడికి రాకుండా. ఓకే ఓకే.